శ్రీ గురుభ్యో నమ జయ శ్రీరామ్ ఈరోజు కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం తెలుసుకుందాం చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పెమ్మట జ్ఞానసిద్ధుడని ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవని వ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడివాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవా నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడు వగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమే సంసార బంధము నుండి బయటపడలేకుంటేమీ మా ముద్దరింపుము మానవుడెన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చేయక శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ నీ నేనెంతయు సంతసించి తిని నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రజుమ్న నీ నీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఏగవలే కొట్టుకొనిచున్నాను కనుక నీ పాదపద్మములపై నా ధ్యానముండుట నటులు అనుగ్రహింపుము మరేదియూ నాకు అక్కర్లేదు అని వేడుకొనెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం మటులనే వరమిచ్చేతిని అది నువ్వు కాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చేతను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడివై ఆలకింపుము నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రంన శేషశయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కూపమున ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయను దీని మహాత్యమును తెలిసి ఉండియు వ్రతము చేయని వారికి బ్రహ్మత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మజర వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు సాకములను శ్రావణశుద్ధ దశమి మొదలు పెరుగును శుద్ధ దశమి మొదలు పాలును శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయను నా ఎందు భక్తిగల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్ర వ్యాద్యమున సయనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంజలియందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా ఒత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమున కేగి శేషపానుపు మీద పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోపునకు తెలియజేశాను నేను నీకు వివరించి నాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణి ఉపదేశము ప్రకారము మునిపుంగవలందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకెగిరి ఇట్లస్ స్కాంద పురాణాంతర్గత వహిష్ట ప్రోక్త కార్తీకమహత్సమందలె ఏకోనవింశోధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము సర్వేచనా సుఖినో భవంతు